వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు టైము 6 AM అయిందండి. రాత్రి 1 AMకి మేము స్టార్ట్ అయ్యాం కదా, ఇంకొక హాఫ్ అన్ అవర్లో మా ఊరు రీచ్ అయిపోతాము. అమ్మవారి ఊరు వెళ్తున్నాం అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి, వచ్చేటప్పుడు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. రోజులోకి ఎంటర్ అయిపోయామండి. మాది చాలా చిన్న ఊరు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కారు స్లో అయింది అంటే మా ఇంటికి వచ్చాము. వెల్కమ్ టు మై హోమ్ అండి. వర్షం పడుతుంది, ఆగుతుందండి. మా డాడీ దత్తపుత్రుడు అండి మా అబ్బాయి. మేమిద్దరం అమ్మాయిలం మా డాడీకి. వర్ష నీళ్ళన్నీ కలెక్ట్ చేసి పైన ఓవర్ హెడ్ ట్యాంక్లో స్టోర్ చేసుకుంటున్నారండి. ఎండాకాలం అంతా బాగా ఉప్పు నీళ్ళతో ఇబ్బంది పడ్డారు. వాతావరణం చాలా చల్లగా బాగుందండి, ప్రశాంతంగా ఉందని మా డాడీ వాళ్ళు బయట కూర్చున్నారు. మా అమ్మని టీ పెట్టమని అడిగానండి. మా మమ్మీ వాళ్ళు కొన్ని రోజుల నుంచి బాగా బిజీగా ఉన్నారు. ఏంటో అనుకున్నాను, పిండి వంటలు చేయటంలో నిమగ్నం అయిపోయారు. నాకు చెప్పలేదండి వండుతున్నారని. వండుతున్నారంటే నేను వద్దంటాను. చాలా రకాలు ఉండారండి. చిన్నప్పటి నుంచి చెక్కలు కారపు సాయిపత్తి నాకు బోర్ కొట్టేసింది. మా అక్క వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి వండారంట. మా అక్క వాళ్ళ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అండి. ఇప్పుడు మిఠాయి చాలా టేస్టీగా ఉందండి, నేను టేస్ట్ చేశాను. అది గోంగూర పచ్చడి, పక్కన కొబ్బరి పొడి అండి. ఇడ్లీలో వేసుకుంటాం కదా, అది క్రిస్పీగా వచ్చాయండి. బూందీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇవన్నీ ప్యాక్ చేయించడం మొదలుపెట్టామండి. అంకుల్ వచ్చారు, ప్యాక్ చేస్తున్నారు. అవేమో పెద్ద కారం పూస అండి. బూందీ ప్యాక్ చేస్తున్నారు. ఇప్పుడు చెక్కలు చక్రాలు చాలా ఉండారండి. మిఠాయి అయితే పాకం బాగా కుదిరిందండి. మిఠాయి కూడాను ఆ మినువులు మా చేలో పండాయండి. మేము ఈ సంవత్సరం కౌలుకి కూడా వేసుకున్నామండి మేమే సొంతంగా. అదేమో మునగాక పొడి అండి, వేయించి పొడి చేస్తారు. ఇంకా అంకులు ఏమేమి ప్యాక్ చేస్తున్నారో చూపిస్తాను రండి. చేతి పొక్కొడీలు అంటారండి అవను, సన్నకార పూస ఈ చెక్క ప్యాక్ చేస్తున్నారు. ఈలోగా మా పనమ్మాయి అది పౌడర్ కూడా చేసేసింది. మునగాకు జ్యూస్ లాగా తీసుకుంటే చాలా మంచిదండి, పొడి కన్నా పప్పులో కన్నా కూడాను కాల్షియం ఎక్కువ అందుతుంది బాడీకి. దాంట్లో నల్లకారం కలిపారండి. నల్లకారంలో చింతపండు ఉంటుంది కదండి, టేస్టీగా ఉంది. ఉప్పు కూడా కలిపేశారు. మా అబ్బాయి జుట్టు బాగా పెరిగిందని మా డాడీ పిలిపించారండి అంకుల్ని. మా అబ్బాయి కేపాప్ స్టైల్లో జుట్టు పెంచాలని చెప్తాడు. మా డాడీ ఏం కుక్కి మెడల పడితే వద్దమ్మా అని అంటాడు. మా చిన్నోడు చేయించుకోవాలని చెప్పారండి, కానీ మా వాడు చేయించుకోనని దాక్కుంటున్నాడు. వాళ్ళ అన్నకి ఆ ట్రిమ్మర్తో కట్ చేస్తుంటే జుట్టు కింద పడుతుంటే వాడికి చాలా ఫన్నీగా అనిపిస్తుందండి. అంకుల్ హామీ ఇస్తున్నారండి, నేను బాగా చేస్తాను బాబు, నువ్వేం వరీ కాకు అని. మా డాడీ మాత్రం మొత్తం కట్ చేసేయమని చెప్తాడండి హెయిర్, అందుకని మా అబ్బాయికి ఇష్టం ఉండదు. అక్కడ రోల్ కనిపిస్తుంది కదండి, పూర్వకాలంలో దాంట్లో కొర్రలు సజ్జలు దంపుకోవడానికి వాడేవాళ్ళంట. మా చిన్నప్పుడు ఏమో బియ్యం పిండి కొట్టడానికి వాడేవాళ్ళు, ఇప్పుడు పచ్చడి తొక్కడానికి వాడుతున్నారు. నాన్నగారు కూడా చేయించుకున్నారండి, వాళ్ళకి సూదకము అందుకే చేయించుకున్నారు. మా వాడు సందులో పడ్డట్టున్నాడు, వచ్చాడండి. ఇప్పుడు తలపని మాత్రం చేయించుకోలేదు. బ్యాక్ యార్డ్లో ఏం జరుగుతుందో వెళ్దాం పదండి. ఈవిడేనండి మా నాయనమ్మ గారు, సీతారామమ్మ 94, వైఫ్ ఆఫ్ మస్తాన్రావు. మమ్మీ తీపి ఆవకాయ కూడా పెట్టారండి, అది ప్యాకింగ్ చేస్తున్నారు. మోక్షు మా నాన్న మీద గుర్రుగా ఉన్నాడండి. తన జుట్టు తనకు కావాలంట, హెయిర్ స్టైల్ నచ్చలేదంట. నా జుట్టు నాకు ఇవ్వండి అని ఏడుస్తున్నాడు. నైట్ మా కోసం కొంచెం కారం ఎక్కువ వేసండి, చెక్క పొక్కొడీలు కారపూస చేశారండి. నైట్ 9 దాకా వండారు, చక్క కబుర్లు చెప్పుకుంటూ పనిచేశారండి. అదొక రిఫ్రెష్మెంట్ అండి విలేజ్లో. మా చెల్లి వాళ్ళని కలవటం, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ని కలవటం హాయిగా అనిపిస్తుందండి. నిద్ర లేచేటప్పటికి మా మమ్మీ పూరి అండ్ ఆలు కర్రీ చేసి పెట్టారు. ఫ్లవర్స్ కూడా క్లైమేట్ని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాయండి. ఎండాకాలం మేము బాగా ఉప్పు నీళ్ళతో ఇబ్బంది పడ్డామండి ఈ సంవత్సరం మరీను. మా మమ్మీ పెయింట్ డబ్బాలు వేస్ట్ చేయకూడదని దాంట్లో చెట్లు పెట్టుకున్నారండి. గోంగూర చూడండి చాలా ఫ్రెష్గా ఉంది. ఈ టైంలో ఏం నాటే పని లేదండి, గింజలు పడినవి ఉంటాయి కదండి దాంట్లోంచి బోల్డన్ చెట్లు వస్తుంటాయి. నామకుమ్మ కూడా తెచ్చుకొచ్చారండి, బతుకుతుందేమో చూడాలి వర్షాలకి. పక్కన మా బాబాయ్ పెద్దనగారి ఇల్లు,
నేను మా చెల్లి కలిసి ప్యాక్ చేసుకుంటున్నామండి. మా ఊర్లో మార్నింగ్ కన్నా ఈవినింగ్ చాలా బాగుంటుందండి. 3 నుంచి కజిన్స్ వస్తారండి కబుర్లు చెప్పుకోవడానికి అరుగుల మీదకి. మళ్ళీ నైట్ 9 నుంచి 10-11 వరకు కూడా కూర్చుంటారు. మేము సిటీ నుంచి వస్తే మాత్రం అది 12 కూడా చేస్తాము. బయట నుంచి వచ్చిన వాళ్ళకి మా ఊరు బాగా నచ్చుతుందండి, ప్రశాంతంగా ఉందని చెప్తారు. 50 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. మా ఊరు దగ్గరలోనే సముద్రం కూడా ఉంటుందండి. వినాయక చవితి చాలా బాగా జరుగుతుందండి. సిటీ నుండి అందరూ వస్తారండి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి. నేను బ్లాగ్ తప్పకుండా చేస్తాను, చూడండి. నేను వెళ్తున్నానండి మా మమ్మీ. మామిడికాయ గుజ్జు ఉంది, ఐస్ క్రీమ్ చేయమన్నారండి, హోమ్ మేడ్ ఐస్ క్రీము. దీనికి 3 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయండి, కండెన్స్డ్ మిల్క్, మిల్క్ క్రీము, పల్ప్, అంతేను. కలిపేసి పెట్టేయటమేనండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ కండెన్స్డ్ మిల్క్లో స్వీట్ ఉంటుంది కాబట్టి నేను వేయట్లేదండి. స్వీట్నెస్ సరిపోకపోతే వేసుకోవచ్చు. పిస్తా పప్పులు గార్నిషింగ్కి నేను యూజ్ చేశానండి, పెట్టి ఫ్రీజర్లో పెట్టడమేను, అంతేను. చాలా బాగుంటుందండి హోమ్ మేడ్ ఐస్ క్రీము. ఏ పల్పుతోనైనా మనం ట్రై చేసుకోవచ్చండి. సీజన్లో లాస్ట్ మ్యాంగోస్ కదండి, మా మమ్మీ నాకు కూడా తీసిచ్చారండి పల్పు వెళ్ళేటప్పుడు. నేను అది శ్రావణ మాసంలో అమ్మవారి కోసమని అట్టి పెట్టుకుంటున్నాను. మా మమ్మీ మ్యూజిక్ రీసెంట్గా నేర్చుకోవడం స్టార్ట్ చేశారండి, హార్మోనియం వేస్తున్నారు. మా అబ్బాయి కూడా 10 నిమిషాలు పలికించాలని ట్రై చేస్తున్నాడు. మా మమ్మీ ఉండు నేను వేసి చూపిస్తానని చెప్తుంది. మా మమ్మీ వాళ్ళు భజన కోసం నేర్చుకుంటున్నారండి. కానీ ఈ ఏజ్లో అండి సరే ఒక స్కిల్ నేర్చుకోవాలండి, ఎందుకంటే డిమెన్షియా రాకుండా ఉంటుంది. కంటిన్యూస్గా బ్రెయిన్కి మనం వర్క్ చెప్తున్నట్టు ఉంటుంది కదా, స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయండి. అండ్ మెమరీ కూడా లాస్ ఉండదండి పెద్ద అయ్యే కొద్దీ. మా మమ్మీని మేము నేర్చుకోమని ఎంకరేజ్ చేశామండి. ఇప్పుడు మా మమ్మీ పాడే పాట ఏంటంటే అన్నమయ్య కీర్తనలో ఫేమస్ అండి, అది వాళ్ళదు శ్రీహరివాసం ఉంది కదా అది పాడుతున్నారండి. అదిగో అల్లదిగో శ్రీహరివాసం మమ్మీ పాడుకుంటున్నారండి. ఈవినింగ్ కాసేపు అలా పాడుకుంటారు. మా ఇంట్లో కొంచెం పూజలు ఎక్కువేనండి, బాబా భక్తులం మేము. పంచహారతి ఇస్తారండి మా డాడీ రోజు. ఇప్పుడు మాకు సూదుకం కాబట్టి ఇవ్వట్లేదు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు ఉంటాయి కదా తీసుకొని చదువుకునే వాళ్ళం అండి మేము కూడా. ఎగ్గిరాల భరద్వాజ మాస్టర్ రాసిన అవధూత పుస్తకాలు చాలా ఉండేయండి మా ఇంట్లో, చాలా వరకు కంప్లీట్ చేశాము. ఫేవరెట్ మాత్రం ఒక యోగి ఆత్మ కదా అండి. నా ఫస్ట్ బ్లాగ్ కదండి, మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.